APSBCL అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ కార్పొరేషన్లో 100కు పైగా కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. 100కు పైగా కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి అంటే సాధారణంగా ఏపీ బెవరేజెస్ అనేవారు అనే సంస్థ ఈ కంపెనీల నుండి మధ్యాన్ని సేకరించి షాప్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అయితే ఇవాళ ఈ 100 కంపెనీల్లో కేవలం 16 కంపెనీలకు మాత్రమే 74% ఈ 16 కంపెనీల నుండే 74% మద్యం సేకరణ జరుగుతున్నది అని చెప్పి మీ ద్వారా నేను ప్రజల దృష్టికి నేను తీసుకొస్తున్నాను. అంటే 100కి పైగా రిజిస్టర్ అయి ఉన్నా కూడా 16 కంపెనీల దగ్గర నుండే అత్యధికంగా 74% మద్యం సేకరణ ఇవాళ జరుగుతుంది. 2019 అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి నాడు, ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం పాలసీని మార్చి మద్యం దుకాణాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించబడతాయని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది. 2019 అక్టోబర్ 2 ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం దుకాణాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోనే ఇవాళ ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఇవాళ కంపెనీల మీద కనుక ఒక్కసారి దృష్టి సారించినట్లయితే, నేను ఇందాకన్నాను 100కు పైగా రిజిస్టర్ అయి ఉంటే కేవలం 16 కంపెనీల నుండే దగ్గర దగ్గర 74% ఇవాళ మద్యం సేకరించబడుతుంది. అదాన్ డిస్టిలరీస్, ఈ అదాన్ డిస్టిలరీస్ అన్నది 2019 ప్రారంభం చేయడం జరిగింది. ఈ అదాన్ డిస్టిలరీస్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఏదైతే ఉంటుందో, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, హైదరాబాద్లో సాగర్ సొసైటీ, ప్లాట్ నంబర్ 64, సాగర్ సొసైటీ, రోడ్ నంబర్ 2, బంజారా హిల్స్, అక్కడ ఈ అదాన్ కంపెనీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్. ఈ అదాన్ కంపెనీకి 1 సంవత్సరంలోనే 1,164.86 కోట్లకి సంబంధించినటువంటి ఆర్డర్స్ సేకరణ ఈ కంపెనీ నుండి జరిగింది, అదాన్ డిస్టిలరీస్ నుండి. ఈ డిస్టిలరీస్కి, ఈ అదాన్ కంపెనీకి సొంత డిస్టిలరీస్ అనేవి లేవు. వీళ్ళు కూడా సబ్లీజ్ ఎవరి దగ్గర నుండి తీసుకున్నారు, చింతకాయల రాజేష్, విశాఖ డిస్టిలరీస్, అదేవిధంగా పుట్టా మహేష్, పిఎంకే డిస్టిలరీస్. అంటే ఒక రకంగా చెప్పాలంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, బై ఫోర్స్ వీరిని అదిరించి బెదిరించి సబ్లీస్కి వీరందరూ కూడా తీసుకోవడం జరిగింది. ఈ విశాఖ డిస్టిలరీస్ చింతకాయల రాజేష్ అక్కడ డైరెక్టర్గా ఉన్నారు, అదేవిధంగా పిఎంకే డిస్టిలరీస్లో పుట్టా మహేష్ గారు డైరెక్టర్గా ఉన్నారు. ఈ రెండు కంపెనీల్లో అదాన్ డిస్టిలరీస్ బలవంతంగా తీసుకుని వారి బ్రాండ్లని అక్కడ వారు తయారు చేయటం జరుగుతుంది. ఆ బ్రాండ్లు ఏంటి, ఏసీ బ్లాక్ రిజర్వ్ విస్కీ, అదాన్ సుప్రీం బ్లెండెడ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ, అరిస్టోక్రాటిక్ ప్రీమియం విస్కీ, ఈ బ్రాండ్లు అక్కడ తయారు చేయబడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, ఈ అదాన్ డిస్టిలరీస్ వెనకాల విజయసాయి రెడ్డి గారు ఉన్నారు అన్నది మాకున్నటువంటి సమాచారం. అదేవిధంగా ఎస్పీవై యాగ్రో, ఎస్పీవై రెడ్డి గారిది ఇంతకుముందు ఉండేది, దాన్ని కూడా బలవంతంగా ఇవాళ తీసుకోవటం జరిగింది, సబ్లీస్ కింద తీసుకోవటం జరిగింది. దీనికి 1,863 కోట్ల రూపాయల మేరకు మద్యం ఈ డిస్టిలరీస్ నుండి సేకరణ జరుగుతుంది. అంటే అప్పుడేమన్నారు, అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కదా వాటికి పర్మిషన్స్ ఇచ్చింది అని చెప్పన్నారు. కానీ ఈ బ్రాండ్ ఏదైతే ఉందో, ఈ ఎస్పీవై యాగ్రో నుండి తయారు చేయబడుతున్నటువంటి బ్రాండ్కి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సేకరణ జరుగుతుంది. ఇది కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి. ఏం బ్రాండ్లు అవి, ఎస్పీవై హెచ్డి గోల్డ్ విస్కీ, ఎస్పీవై గ్యాలక్సీ ప్యూర్ గ్రెయిన్ విస్కీ, ఎస్పీవై గ్యాలక్సీ బ్రాందీ,
ఎస్పీవై హెచ్డి గోల్డ్ బ్రాండీ, ఎస్పీవై ఛాంపియన్ స్పెషల్ విస్కీ, వీటికి ఇవన్నీ కూడా ఈ ఎస్పీవై యాగ్రో కంపెనీని బలవంతంగా సబ్లీజ్కి తీసుకుని ఇక్కడ తయారు చేయబడేటువంటి బ్రాండ్లు ఇవన్నీ కూడా. ఇందాక చెప్పాను నేను అదాన్ డిస్టిలరీ వెనకాల విజయసాయి రెడ్డి గారు ఉన్నట్టుగా మా దగ్గర ఉన్నటువంటి సమాచారం అని, అదేవిధంగా ఎస్పీవై యాగ్రోస్ వెనక మిథున్ రెడ్డి గారు ఉన్నారనేది సమాచారం. అంటే ఇవన్నీ మీ ముందు ఎందుకు ఉంచుతున్నానంటే, మేము అడిగాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏవైతే కంపెనీస్ దగ్గరుండి మీరు మద్యం సేకరిస్తున్నారో ఆ కంపెనీస్ పేర్లు మీరు బహిర్గతం చేయాలి, ప్రజలకి తెలియజేయాలి అన్న సందర్భంలో ఇప్పటివరకు కూడా నోరు మెదపలేదు. కనుక ఇవాళ మీ ద్వారా ప్రజలకి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ కంపెనీలు మద్యం తయారు చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గవర్నమెంట్ తెలియజేయకపోయినా బాధ్యతగా మేము మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నటువంటి విషయం. అయితే మేము అనేక ప్రశ్నలను కూడా మేము అప్పుడు లేవనెత్తాం, మేము మీకు వినిపించాం, మీ ప్రెస్ ద్వారా మేము ప్రజలకి వినిపించాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు మద్యం తయారు చేసిన, మద్యం విక్రయించిన కఠినంగా శిక్షిస్తాం, 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది అని చెప్పి చూపించడం మేము మీకు వినిపించడం జరిగింది. ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం, మేము మీ ముందు పెట్టినటువంటి ఈ కంపెనీల పేర్లున్నాయి, యజమానుల పేర్లున్నాయి, మరి మీరు వీరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? మీరు చెప్పిన మాటే కదా, మీరు ఇచ్చినటువంటి వాగ్దానం వీరందరినీ అరెస్ట్ చేస్తామని. కనుక వీరిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అదేవిధంగా దశల వారీగా మేము మద్య నిషేధాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు, కానీ ఒక పక్క మీరు ఈ రకంగా మీ మనుషుల చేత విరివిగా మద్యాన్ని మార్కెట్లోకి తీసుకుని వస్తున్నటువంటి సందర్భంలో ఆ దిశగా మీరు ఏం చర్యలు తీసుకున్నారు అనేటువంటి వివరణ ఇవాళ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది.